పతి కోసం భారతి రంగంలోకి దిగుతున్నారు. పార్టీ గెలుపు కోసం రాష్ట్రమంతా జగన్ తిరుగుతుంటే ఆయన్ని గెలిపించుకునే బాధ్యతను భారతి భుజానికి ఎత్తుకోబోతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పార్టీని నడిపించేందుకు భారతి సిద్ధమయ్యారు. ఈ నెల 22న జగన్ నామినేషన్ వేయనున్నారు. అప్పటి నుంచి కూడా భారతి పులివెందుల్లోనే ఉంటూ ప్రచార బాధ్యతల్ని స్వీకరించనున్నారు. రెండు ఎన్నికల్లో జగన్ కి పులివెందుల్లో 90,110 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి ఆ మెజారిటీని 100,000 దాటించాలన్న పట్టుదలతో ఉన్నారు వైఎస్ భారతి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆమె పులివెందుల్లోనే ఉంటారు. నామినేషన్ తర్వాత వీలుంటే ఒకసారి మాత్రమే పులివెందుల్లో జగన్ పర్యటిస్తారు. మిగతా అంతా ఆయన సతీమణి భారతీనే చూసుకుంటారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారతీ స్వస్థలం పులివెందులే. బడా నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఆమెకు పరిచయమే. భారీ శ్రమించబోతోంది. పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ఆయన సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారానికి ఈ నెల 22న శ్రీకారం చుట్టబోతుంది. అయితే ఈ నెల 22వ తారీఖున నామినేషన్ అయినటువంటి ముఖ్యమంత్రి కోసం ఆమె కూడా విజయవాడ నుంచి కడపకు వస్తారు. కడపకు నామినేషన్లు దాఖలైనటువంటి తర్వాత కడపలోనే మకాం వేసి ముఖ్యమంత్రి బదులు ఆయన సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అంటే పోలింగ్ తేదీ వరకు కూడా ఆమె కడప జిల్లాలోనే వివిధ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రధానంగా పులివెందులపైనే దృష్టి సారించబోతూ ఉన్నారు. ఎందుకంటే భర్త రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా బిజీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె స్వయంగా తన భర్త విజయం కోసం ఎన్నికల ప్రచారం చేపట్టింది. ప్రతి గ్రామానికి తిరుగుతూ కార్యకర్తల అందరితో కూడా కలిసే విధంగా ఒక వ్యూహరచన సైతం చేస్తూ వస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు కడప పార్లమెంట్లోని వివిధ నియోజకవర్గాలలో కూడా ఆమె ప్రచారం చేసే విధంగా వైసీపీ శ్రేణులు ఒక వ్యూహరచన చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే అటు జమ్మలమడుగు, అదేవిధంగా ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాలతో పాటు పులివెందుల్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించాలా ఇప్పటికే చర్యలు చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ నెల 22వ తారీఖున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే 21వ తేదీ రాత్రికి వాళ్ళు కుటుంబ సమేతంగా ఆయన పులివెందులకు చేరుకుంటాడు. సో ఆ రోజు నుంచి ఎన్నికలు జరిగేంత వరకు కూడా వైఎస్ భారతి కడప జిల్లాలోనే మకాం వేయనున్నారు. అందుకోసం కొన్ని ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మనం తీసుకున్నట్లయితే అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా వైసీపీ వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా ఎన్నికల ప్రచారం చేపడుతూ వస్తుంది. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఇప్పటికే మండల ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. వైఎస్ కుటుంబం నుంచి అత్యధిక మందిని ఇన్ఛార్జీలతో నియమించి వారి ద్వారా ఎన్నికల ప్రచారం అనేటువంటిది జరుగుతోంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని సైతం ఆమె విజయవాడ కేంద్రంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంది. ఎందుకంటే తన భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే ఈసారి అత్యధిక మెజార్టీ తెప్పించడమే తమ ధ్యేయంగా ఈ ఎన్నికలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, ఎన్టీవీ కడప.